ప్రభుత్వం అందించే ఆసరాతో మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలని పెద్దదోర్నాల మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరి హారిక అన్నారు. దోర్నాలలోని స్థానిక వెలుగు కార్యాలయంలో ఏపీఎం పాండురంగ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆసరా పథకంపై అవగాహన కార్యక్రమం జరగగా మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరి హారిక, ఏఎంసీ వైస్ చైర్మన్ ఒంటేరు నాగేశ్వరరావు, డీఎంజీ మూలా వెంకిరెడ్డి, సిసి ప్రసాద్, ఆసరా మహిళలు తదితరులు పాల్గొన్నారు. అలా అవగానే ఫస్ట్ విడతలో జరిగింది, రెండో విడత రేపు 7వ తారీఖున ఒంగోలు అనవసరాలే కాకుండా దాని వ్యాపారాలను ఉపయోగించుకుంటే జీవితంలో మనం ఎప్పుడైనా అభివృద్ధి పొందుతాము, అవరికి ఆసరాలు అంటాం, మంచి జీవిత భాగస్వామిగా ఏర్పాటు చేసుకుంటాం. కార్యక్రమానికి వైస్ చైర్పర్సన్ గారికి మన ప్రారంభించబడుతుంది. ఆ రోజు నుంచి మీ యొక్క పొదుపు ఖాతాలకు అమౌంట్ జమ చేయబడుతుంది. రెండు గ్రూపులకు 90 లక్షలు రుణమాఫీ చేయబడింది. మీకు రెండో విడతలో విజయసార ఆసరా రెండో విడత ఈ కార్యక్రమంలో ఫస్ట్ మనకు గవర్నమెంట్ నుంచి ఇచ్చినటువంటి సర్కార్ ప్రకారంగా 24 నుంచి 28వ తేదీ వరకు ప్రతి ఒక్క సభ్యురాలకు ఈ వైఎస్ఆర్ ఆసరా మీద అవగాహన కల్పించాలని, గడప గడపకు వైఎస్ఆర్ ఆసరా అనే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్క సభ్యురాలు ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆ సభ్యురాలకి ఎంత డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులతో వాళ్ళు ఏ జీవనోపాధులు చేసుకుంటారని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఏమైన తర్వాత 28వ నుంచి 2వ తేదీ వరకు ప్రతి ఒక్క గ్రూప్ మీటింగ్లు పెట్టి ఆ గ్రూప్ మీటింగ్లో వాళ్ళ యొక్క తీర్మానాలు రాసి ఆ గ్రూప్ మొత్తానికి ఎంత డబ్బులు వచ్చినాయి అనేది వాళ్ళకు అవగాహన కలిగించుకుంటుంది. దీని తర్వాత 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ప్రతి ఒక్క గ్రామ సచివాలయంలో మీటింగ్లు పెట్టి వైఎస్ఆర్ ఆసరా మీద ఆ గ్రూప్ లీడర్లందరినీ కూడా ఆ సచివాలయం దగ్గర సమావేశపరిచి ఆ గ్రూప్లకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది చెప్పడం జరిగింది. ఈ సచివాలయంలో జరిగేటువంటి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేస్తూ ఆ సర్పంచులకు, ఎంపీటీసీలకు, వార్డ్ మెంబర్లకు కూడా అవగాహన అనేది ఈ కార్యక్రమం మీద కలిగించడం జరిగింది. దోర్నాల మండలం మొత్తం 573